నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మమ్మ బిడ్డగా మీ అందరి ప్రేమాభిమానాలతో అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటానని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మొదటగా కమ్మవారిపల్లిలో అంగన్వాడీ నుండి గర్భిణీల ఇంటి వద్దకే పౌష్టికాహారం కిట్ రూపంలో పంపిణీని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి బుధవారం లబ్ధిదారులకు పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆరోగ్యం శ్రద్ధ పెట్టి ఎన్నో సేవలు అందిస్తూ విద్యను విద్యార్థికి ఆస్తిగా అందిస్తున్నారని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి చేయని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చి ప్రజలకు అందించిన జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని ఆయన అన్నారు. జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష గడప గడపకు మన ప్రభుత్వం నిత్యం ప్రజల్లో ఉండేలా ఈ జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2014లో వెంకటగిరిలోని తన నివాసంలో జాబ్ మేళాను పెట్టానని 5000 మంది హాజరు కాగా 2000 మందికి వివిధ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగానన్నారు. దానికంటే మెరుగ్గా సెప్టెంబర్ 8వ తేదీ వైఎస్ఆర్ వర్ధంతి రోజున వెంకటగిరిలో భారీ జాబ్ మేళా పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో మీడియా ద్వారా నిరుద్యోగ యువతకు తెలియజేస్తున్నానన్నారు. గత ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో 2014లో ప్రభుత్వం ఏర్పడ్డ ప్రజలను ఉత్పత్తి హామీలతో మోసం చేసిందని ఎద్దేవా చేశారు. 2024లో కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు నా గ్యారంటీ అంటూ తప్పుడు వాగ్దానాలు చేసేందుకు వస్తున్నారని, ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధిని చెప్పాలని ఆయన కోరారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి యువతను మోసం చేసి ఆయన కొడుకు ఎమ్మెల్సీ పదవితో రాజకీయ ఉద్యోగం ఇచ్చుకున్నారని విమర్శించారు. తాను సమన్వయకర్త వెంకటగిరి నియోజకవర్గంలో 107 సచివాలయములకు గాను 40 సచివాలయముల పరిధిలో గడప గడపకు వెళ్ళి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నట్లు చెప్పారు. మిగతా 67 సచివాలయములను సెప్టెంబర్ ఆఖరి నాటికి గడప గడపకు పూర్తి చేయబోతున్నానన్నారు. దాంట్లో భాగంగానే ప్రతిరోజు ఉదయం 2 గంటల పాటు వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జేసీఎస్ మండలం కన్వీనర్ మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్, నాయకులు వి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ వెందోటి శారద, కొల రమేష్, ఉప సర్పంచ్ బొలిగల శివకుమార్, జెడ్పీటీసీ పోలయ్య, ఉషా మాధు, ఎన్ అభిరాజు, కె సుబ్బారెడ్డి, ఎన్ రామ్ గోపాల్ రెడ్డి, ఎంపీడీఓ మీసాల వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఫీజులు కూడా లేకుండా సర్టిఫికేట్లు 11 సర్టిఫికేట్ల గురించి ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని చెప్పిన వాటిని ఐడెంటిఫై చేసి ఈ నెల రోజులు కార్యక్రమం పెట్టడం ఎంతో దిగ్విజయంగా సంతృప్తిగా సాగిందని సగర్వంగా మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో ఇది ఒకటి. దీనిలో భాగమైనందుకు మేము గర్వంగా ఉన్నాం. ఇది దిగ్విజయమైందని గర్వంగా చెప్పుకుంటున్నాం. వెంకటగిరి నియోజకవర్గంలో 85,000 టోకన్లు రిజిస్టర్ అయితే 82,500 రిజాల్వ్ అయ్యి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే 97% ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యల్ని పరిష్కరించారు. సమస్య అంటే ఇది చిన్నదైనచ్చు, ఒక సర్టిఫికేట్ అయినచ్చు, ఏదైతే అత్యవసరంగా 11 సర్టిఫికేట్ల గురించి గవర్నమెంట్ ఈ నెల రోజులు దృష్టి పెట్టిందో 97% మేము పరిష్కరించగలం. ఉరామరిగా
రాష్ట్రమంతా కూడా ఇదే పందాలో సాగింది. వెంగిరిగిరి నియోజకవర్గం మూడు మండలాలు నెల్లూరులో ఉంటాయి, మూడు మండలు తిరుపతిలో ఉంటుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కూడా 92% పరిష్కరించుకుంది. 454,000 594,000 టోకెన్లు రిజిస్టర్ అయితే 585,000 సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అంటే 98%. ఇది చరిత్రలోనే అపూర్వం. మన ప్రతిపక్షాలు ఏదో ఒకటి ఫేస్ చేయాలని చెప్పి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయని పాత కథ మొదలుపెట్టారు. ఏమని, ఈ ప్రభుత్వం ఈ విధంగా పంచుకుంటా పోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుతుంది. గత 4 సంవత్సరాలుగా ఇదే పాట పాడారు. ఇప్పుడు గ్యారంటీ కార్డు అన్నారు. ఏముంది గ్యారంటీ కార్డులో? మేము కూడా ఇదే ఇస్తాం, మేము కూడా ఇలాగే పంచుతాం, మేము 1 రూపాయి ఎక్కువే ఇస్తాం. ఈ మాటలు నమ్మి 14లో ఓటేసి 19 వరకు కూర్చోబెడితే మోసం చేసి మాట నిలబెట్టుకోకుండా 3D పిక్చర్లు చూపించి సినిమా డైరెక్టర్లతో బిల్డింగులు కట్టి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తాం. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాం, ఎందుకంటే నేను ఆ టైంలో తిరుగుతా ఉంటే కల్వర్ట్ల మీద రోడ్ల మీద బాబు వస్తే జాబ్ వస్తుంది అన్న సీట్లో కూర్చోబెట్టారు. జాబ్ వచ్చింది ఒకరికి, ఆయన కొడుకు లోకేష్ బాబు. అంటే ఆయనకి ఇస్తే రాష్ట్రం అంతా హ్యాపీగా ఉంటుంది అనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ తరఫున కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతిలో, విజయవాడలో, విశాఖపట్నంలో, కడపలో 4 దగ్గరల జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వెంకటగిరి ప్రజలు నన్ను కూడా కోరటం జరిగింది. అన్ని దగ్గరలా బాగానే ఉంది. తిరుపతికి జరిగినప్పుడు తీసుకుపోయాను, విజయవాడకి తీసుకుపోయాను. కానీ మన దగ్గర మన నియోజకవర్గంలో జరిగితే బాగుంటుంది. 2014లో నా గుర్తు, 2014 సెప్టెంబర్లో వెంకటగిరిలో మన ఇంట్లోనే జాబ్ మేళా నిర్వహించాం. ఆ రోజు 5,000 మంది వచ్చారు. 2,000 మంది ఉద్యోగాల్లో చేరారు. మిగతా వరకు వచ్చినా కూడా వివిధ కారణాలతో తీసుకోకుండా ఉన్నారు. ఈసారి దానికన్నా ఎక్కువగా మన నియోజకవర్గ ప్రజలకి వారి పిల్లలు, నిరుద్యోగులుగా ఉన్న పిల్లలందరికీ కూడా ఏ విధంగా సాయం చేయాలని ఆలోచించి నా దగ్గరికి వచ్చిన ఈ కోరికల మేరకు తిరిగి 5 నెలల అంటే సెప్టెంబర్ 8వ తారీఖున మెగా జాబ్ మేళా వెంకటగిరిలో నిర్వహిస్తున్నాం. మన నాయకుల ద్వారా, మన వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఈ విషయాన్ని తెలియజేస్తాం. మీడియా మిత్రుల ద్వారా ఈరోజే ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత మీ అర్హత ప్రకారం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ బాధ్యతను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మ కొడుకుగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే కుటుంబం, మీరు నమ్ముకున్న కుటుంబం, మీకు అండగా ఉండే
నా కుటుంబం తరఫున రామకుమార్ రెడ్డిగా మీకు మాటిస్తున్నాను, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. September 8 ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. అలాగే మొన్న జరిగిన సభకు ప్రతి మండలం నుంచి వేలాది మంది రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పటిష్టంగా ఉంది. నెల్లూరు జిల్లాలో ఇదివరకట్లాగా 10కి 10 సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా అధ్యక్షుడితో భారీ మెజారిటీతో, అన్నిటికన్నా ముఖ్యంగా అన్నిటికన్నా అధికంగా వెంకటగిరి నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో గెలిచి 7కు 7 జగన్మోహన్ రెడ్డి గారి కానుకగా Y0 175 అనే నినాదంతో మనం ముందుకు పోతున్నాం. ఆ క్రమంలోనే మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి మనందరం సుఖ సంతోషాలతో ఉంటాము. ఆయన మనందరినీ కాపాడుకుంటూ చల్లగా చూసుకుంటాడని తెలియజేస్తూ తెలియజేస్తాను. రాజు కొన్ని దగ్గర అయితే మన మన నియోజకవర్గం ఇంకా ఉందా? వెంకటగిరి నియోజకవర్గంలో 107 సచివాలయాలు ఉన్నాయి. దానిలో నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ 42 సచివాలయాలు అయింది. అంటే మిగతా 65 సచివాలయాలు తిరగాలని, ఇతరులు ఎలా చేశారు, ఇతర నియోజకవర్గాలు ఎలా చేశారు అని పట్టించుకోకుండా నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో కలిసి కష్ట సుఖాలు పంచుకొని ముందుకు కదులుతున్నా. అందుకని సమయం కన్నా నాకు ప్రాధాన్యత ప్రతి ఒక్కరిని కలవటం. అలాగే వెంకటగిరి టౌన్ వరకు వీలైనంత వరకు ప్రతిరోజు ఉదయం 1-2 గంటలు కేటాయించి టౌన్ వరకు కవర్ చేస్తూ ఉంటాం. చివరికల్లా పూర్తి చేస్తానని నేను అనుకుంటున్నాను. నా ప్రణాళిక ప్రకారం మిగతా కార్యక్రమాలు మధ్యలో వస్తున్నాయి, కానీ సెప్టెంబర్ చివరికి తప్పకుండా పూర్తి చేస్తానని నేను అనుకుంటున్నాను.